కార్తీక ద్వాదశి అంటే తులసి పూజ ఎప్పుడు జరుపుకోవాలి నవంబర్ ఐదున లేదా నవంబర్ ఆరున అనే విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నవంబర్ ఐదవ తేదీ శనివారం నాడు సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి కార్తీక ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది కార్తీక ద్వాదశి తిథి నవంబర్ ఆరవ తేదీ ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటలకి ముగుస్తుంది అంటే నవంబర్ ఐదవ తారీఖు శనివారం సాయంత్రం రోజు మనం తులసి పూజని ప్రారంభించవచ్చు తులసి వివాహానికి పురాణాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది తులసిని పూజించే వారి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ఉండవని చాలా మంది నమ్ముతారు తులసి మొక్క ఆరాధన నేరుగా శ్రీకృష్ణ భగవానునికి ప్రతిబింబిస్తుంది తులసి పూజ చేసిన వారికి లక్ష్మీ సమేత శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది పద్మ పురాణం ప్రకారం తులసి వివాహం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తమ తమ కాలకృత్యాలన్నీ నిర్వర్తించి తులసి చెట్టు ఎదుట ధూపం దీపాలను వెలిగించాలి తులసి చెట్టుకు పూల వేసి తులసి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి విద్యా సమయంలో తులసి చెట్టు ఎదుట దీపం పెట్టాలి శాలిగ్రామంతో పాటు ఉసిరికాయలను తులసి మొక్కలకు సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకి పసుపు కుంకుమలు తాంబూలాలు సమర్పించుకోవాలి